తీర్పు రాబోతుంది ఏం చెప్తారా అనేది మనం కూడా వేచి చూడాలి అరవై ఐదు లక్షల మంది రైతులేనా పెరిగిన రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య నాలుగేళ్లలో కొత్తగా పదిహేను లక్షల మంది సాగు భూమి పెరుగుకున్న పట్టాదారుల సంఖ్య హైక్ డెబ్బై నాలుగు శాతం మందికి రెండున్నర లోపే సోషల్ స్టేటస్ కోసమే కొనుగోళ్లు సాగు తక్కువ ఫెన్సింగ్ ఎక్కువ కొనుగోలు అంతా ఇన్వెస్ట్మెంట్ ఆ పర్పస్ అంటూ కూడా ప్రధాన కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఆ రైతు బంధుకు సంబంధించి మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఇతరత్ర ఉన్నారు కదా బడా భూములకు సంబంధించి ఈ రాష్ట్రంలో హైలైట్ విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో మన జిరాక్స్ జిరాక్స్ ఉన్నారు కదా మంత్రులు జిరాక్స్ట ఒక్కొక్కడికి ముప్పై నుంచి ఎకరాల లోపు భూములు ఉన్నాయట వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మన జిరాక్స్ కాపీలకు వంద ఎకరాల భూములు ఉన్నాయట తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి అంటే మంత్రులకు ఒక్కొక్కరు కానీ వాళ్ళు వాళ్ళు అయితే మానరు ఇక ఆదాబ్ హైదరాబాద్ ఆస్కి